ఇయర్ 1943 7 జులై. న్యూయార్క్ లో ఉన్న ఒక హోటల్లో రూమ్ నంబర్ 3327 లోకి ఒక లేడీ వెయిటర్ ఎంటర్ అయింది. అక్కడికి వెళ్లి చూస్తే అక్కడున్న బెడ్ పైన 86 ఏళ్ల ఒక ముసలాయన చనిపోయి ఉన్నారు. ఈ వ్యక్తి ఒక సాధారణమైన వ్యక్తి కాదు, 20th సెంచరీలో ఒక గ్రేట్ సైంటిస్ట్, ఇంజనీర్, ఇంకా ఇన్వెంటర్ అయిన నికోలా టెస్లా. అంత గొప్ప సైంటిస్ట్ ఒక హోటల్ రూమ్ లో చనిపోవడం కన్నా ఆ హోటల్ కి 6 సంవత్సరాలుగా రెంట్ పే చేయకపోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. అసలు అందుకు రీజన్ ఏమై ఉంటుంది? సైన్స్ డిస్కవరీస్ కే ఫాదర్ లాంటి నికోలా టెస్లా తన చివరి రోజుల్లో ఒక హోటల్ రూమ్ లో ఒంటరిగా ఒక పావురంతో ఎందుకు గడపాల్సి వచ్చింది? మనందరికీ తెలిసినంత వరకు ఆయన ఒక గొప్ప సైంటిస్ట్. ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ కి చాలా మంది ఫండింగ్ ఇచ్చేవారు ఉన్నారు. మరి అలాంటప్పుడు ఆయన లైఫ్ లోకి పేదరికం ఎలా వచ్చింది? అయితే ఈ వీడియోలో నికోలా టెస్లా లైఫ్ లో జరిగిన ఇలాంటి కొన్ని మిస్టరీస్ తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోకి టైటిల్ సీక్రెట్స్ ఆఫ్ నికోలా టెస్లా. July 10th, 1856 చీకటి రాత్రి ఉరుముల శబ్దాల మధ్యలో క్రోయేటన్ లో ఉన్న స్మిల్జన్ అనే ఊర్లో ఒక అబ్బాయి పుట్టాడు. ఈ పిల్లాడు రాబోయే రోజుల్లో తన చేసిన ఇన్వెన్షన్స్ తో ప్రపంచానికే తన పేరుని పరిచయం చేసుకున్నారు, నికోలా టెస్లా. కానీ ఇదంతా సింపుల్ విషయం కాదు. దాంతో పాటు టెస్లా పుట్టిన వెంటనే వాళ్ళ బామ్ ఏమందంటే, దిస్ ఈస్ ద చైల్డ్ ఆఫ్ డార్క్నెస్. ఆమె ఉద్దేశంలో నికోలా టెస్లా దేవుడిచ్చిన వరం కాదు, ప్రపంచంలో చీకటి నింపడానికి పుట్టిన ఒక అపశకునుడు. కానీ అంటారుగా, పిల్లల్ని వాళ్ళ మదర్ కంటే ఎక్కువగా ఎవరు అర్థం చేసుకోలేరని. ఇక్కడ కూడా నికోలా టెస్లా వాళ్ళ మదర్ హీ విల్ బి ద చైల్డ్ ఆఫ్ లైట్ అని వాళ్ళ బామ్మ మాటల్ని కొట్టేసింది. కానీ తను చెప్పిన మాట ఎంతవరకు నిజమని తెలుసుకోవాలంటే మనం టెస్లా చైల్డ్హుడ్ లైఫ్ కి వెళ్ళాలి. టెస్లాకి వాళ్ళ పేరెంట్స్ తో పాటు ముగ్గురు సిస్టర్స్, ఇంకా ఒక బ్రదర్ ఉండేవారు. వాళ్ళ బ్రదర్ డీన్ తో నికోలా టెస్లా చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఉండేవారు. అందుకని ఏ పని చేసినా ఇద్దరు ఎప్పుడు కలిసే చేసేవారు. తినడం, ఆడుకోవడం, పేరెంట్స్ కి తెలియకుండా హార్స్ రైడింగ్ చేయడం, ఇలా అన్ని విషయాల్ని ఇద్దరు కలిసే చేసేవారు. ఈ ఇద్దరు బ్రదర్స్ ఎంతగా కనెక్ట్ అయి ఉన్నారన్న విషయం వాళ్ళ పేరెంట్స్ కి ఎప్పుడు తెలిసిందంటే, నికోలా ఇంకా వాళ్ళ బ్రదర్ కలిసి ఎవరికి తెలియకుండా హార్స్ రైడింగ్ కి వెళ్లారు. అప్పుడు వాళ్ళ బ్రదర్ హార్స్ పై నుంచి జారి కింద పడి చనిపోయారు. ఈ సంఘటన టెస్లా చైల్డ్హుడ్ లైఫ్ ని చాలా డిస్టర్బ్ చేసింది. ఈ విషయం నికోలా టెస్లా ఆయన బయోగ్రఫీలో కూడా రాస్తున్నారు. ఇలా ఆయన కళ్ళ ముందు జరిగిన ఈ ఇన్సిడెంట్ గుర్తొచ్చి ఆయన్ని ప్రతిసారి డిస్టర్బ్ చేసేదని. ఇది ఆయన చైల్డ్హుడ్ లైఫ్ లో జరిగిన ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్. ఇప్పుడు ఆయన ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఆయన స్కూల్లో మిగతా వాళ్ళకంటే చాలా టాప్ లో ఉండేవారు. నికోలా టెస్లా దీని మొత్తం క్రెడిట్ వాళ్ళ మదర్ కే ఇచ్చారు. ఎందుకంటే ఆయన హౌస్ వైఫ్ అవ్వడంతో పాటు ఆమె పెద్ద పెద్ద సెర్బియన్ ఎపిక్ పోయిమ్స్ ను కూడా ఒక్కసారికి గుర్తు పెట్టుకోగలిగేది. వాళ్ళ మదర్ కున్న ఈ ఫోటోగ్రాఫిక్ మెమొరీయే నికోలా టెస్లాకు కూడా వచ్చింది. అందుకనే ఆయన చైల్డ్హుడ్ లోనే 9 లాంగ్వేజెస్ నేర్చేశారు. ఇప్పటిదాకా ఆయన లైఫ్ బాగానే జరుగుతుంది. కానీ సడన్ గా ఆయనకి కొలెరా వచ్చింది. దీంతో నికోలా టెస్లా ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. దాంతో వాళ్ళ ఫాదర్ కూడా చాలా భయపడిపోయారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక చిన్న మిస్టేక్ వల్ల ఒక కొడుకుని పోగొట్టుకున్నారు. ఇప్పుడు రెండో వాడిని కూడా పోగొట్టుకోవడం ఆయన వల్ల కాని పని. కానీ నికోలా టెస్లా హెల్త్ ఎంత పాడైపోయిందంటే డాక్టర్స్ కూడా చేతులెత్తేశారు. ఇంకా ఎలాంటి మెడికల్ ట్రీట్మెంట్స్ వల్ల నికోలా టెస్లా బాగోవడని డాక్టర్స్ కూడా చెప్పేశారు. అప్పుడు నికోలా టెస్లా తనకు తాను నిల్చోలేని పరిస్థితుల్లో కూడా మెల్లగా వాళ్ళ ఫాదర్ తో ఒక మాట చెప్పారు, నేను ఇంజనీర్ అయితే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతానని చెప్పారు. దాంతో వాళ్ళ ఫాదర్ ఇంజనీర్ అవడమే నీ డ్రీమ్ అయితే ఖచ్చితంగా నీకు బాగైతే నేను ఇంజనీర్ చేయిస్తానని చెప్పారు. అక్కడి నుంచి కొద్ది నెలల తర్వాత నికోలా టెస్లా లేచి హెల్దీగా నిలబడ్డారు. ఇదంతా సినిమా సీన్ లా ఉంది కదా, కానీ ఇదంతా నికోలా టెస్లా లైఫ్ లో నిజంగానే జరిగింది. నికోలా టెస్లా పూర్తిగా కోలుకున్నాక 1875లో ఆస్ట్రియాలో ఉన్న గ్రేస్ పాలిటెక్నిక్ కాలేజ్ లో నికోలా టెస్లాకి అడ్మిషన్ దొరికింది. అక్కడ చదువుతున్న టైంలో కాలేజ్ ప్రొఫెసర్ తో జరిగిన ఒక డిస్కషన్ లో నికోలా టెస్లా కాలేజ్ డ్రాప్ అవుట్ అవ్వాల్సి వచ్చింది. కానీ కొంతమంది బయోగ్రాఫర్స్ ఏమంటారంటే నికోలా టెస్లా గ్యాంబ్లింగ్ ఇంకా డ్రింకింగ్ ఎడిక్షన్ వల్ల కాలేజ్ నుండి డ్రాప్ అవుట్ అయ్యారని. రీజన్ ఏదైనా కానివ్వండి, ప్రపంచంలో ఎక్కడ చూసినా ఈ డ్రాప్ అవుట్స్ ఇలాంటి ఇన్వెన్షన్స్ అన్ని చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం నికోలా టెస్లా ఇంకా ఎడిసన్ కి మధ్యలో జరిగిన వార్ పైకి వెళ్దాం. ఇప్పటికీ ప్రజలు దాన్ని ద వార్ ఆఫ్ కరెంట్స్ అని పిలుస్తున్నారు. టెస్లా కాలేజ్ డ్రాప్ అవుట్ అయినా ఆయనకు ఒక విషయం క్లియర్ గా తెలుసు, మనం సక్సెస్ అవ్వాలంటే మన దగ్గర ఉండాల్సింది కాలేజ్ ఇచ్చిన డిగ్రీ కాదు, స్కిల్స్ ఇంకా నాలెడ్జ్. అందుకని టెస్లా ఆయన కెరియర్ ని హంగేరియలో ఉన్న బుడాపెస్ట్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో డ్రాఫ్ట్ మ్యాన్ గా జాయిన్ అయ్యారు. బై ద వే ఈ కంపెనీ ఎడిసన్ దగ్గరున్న కంపెనీస్ లో ఒకటి. ఈ కంపెనీ మేనేజర్ కి టెస్లా వర్క్ ఎంత నచ్చిందంటే ఆయన టెస్లాని డైరెక్ట్ గా అమెరికాలో ఉన్న ఎడిసన్ మెయిన్ వర్క్ షాప్ కి ప్రమోట్ చేశారు. అయితే మొదటిసారి టెస్లా ఇంకా ఎడిసన్ కలుసుకున్నది ఈ వర్క్ షాప్ లోనే. ఇప్పటిదాకా అంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే టెస్లా
ఏసీ ఇండక్షన్ మోటార్ ని తయారు చేసి ఎడిసన్ దగ్గరకు అమ్మడానికి వెళ్లారు. అప్పుడు ఎడిసన్ ఆ ఏసీ మోటార్ ని రిజెక్ట్ చేశారు. టెస్లాకి తన చేసిన డీసీ మోటార్ ని పర్ఫెక్ట్ గా పనిచేసేలా చేస్తే $50,000 ఇస్తానని చెప్పారు. టెస్లా కూడా ఆ టైంలో డబ్బులు అవసరం ఉంది కాబట్టి డీసీ మోటార్ పైన వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. డీసీ మోటార్ ని తయారు చేశాక టెస్లా ఎడిసన్ దగ్గరికి వెళ్తే ఎడిసన్, నేను జోక్ చేశాను, నువ్వు నిజంగానే చేస్తావని నేను అనుకోలేదని టెస్లాతో అన్నారు. అక్కడతోనే ఆగలేదు, నీకు ప్రతి వారం $10 ఇస్తానని, నువ్వు నా దగ్గరే పర్మనెంట్ గా పనిచేయాలని టెస్లాతో చెప్పారు. కానీ ఆ విషయంతో టెస్లాకి కోపం వచ్చి ఎడిసన్ దగ్గర పని మానేశారు. ఇక్కడి నుంచే మొదలైంది ఏసీ ఇంకా డీసీకి మధ్యలో వార్. టెస్లా ఎడిసన్ తో ఛాలెంజ్ అయితే చేశారు, కానీ అందుకు ఆయన దగ్గర డబ్బులు లేవు. అందుకనే టెస్లా 1887లో ఆల్ఫ్రెడ్ బ్రౌన్ ఇంకా చార్లెస్ పెక్ తో కలిసి టెస్లా ఎలక్ట్రిక్ కంపెనీని స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి కరెక్ట్ గా 1 ఇయర్ లోపే ఏసీ ఇండక్షన్ కొత్త మోడల్ ని టెస్లా తయారు చేసి ప్రపంచం ముందుకి తీసుకొచ్చారు. దీంతో ప్రజలకి కేవలం ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి లైట్ మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న ప్రతి పనిలో ఎలక్ట్రిసిటీని యూజ్ చేయొచ్చు అని చెప్దాం అనుకున్నారు. ఈ విషయంలో టెస్లాకి చాలా మంది ఇన్వెస్టర్స్, ఇంకా జియోర్జి వెస్టర్న్ హౌస్ కూడా హెల్ప్ చేశారు. టెస్లా చేసిన ఈ ఇన్వెన్షన్ వల్ల ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక కొత్త చేంజ్ రాబోతుంది. కానీ అంతలోపే థామస్ ఎడిసన్ తను లాంచ్ చేసిన డీసీ మోటార్ యొక్క కమర్షియల్ లాస్, ఇంకా ఏసీ మోటార్ ని సక్సెస్ అవ్వకుండా ఆపడం కోసం ఒక మనిషిని, 24 డాగ్స్, ఒక గుర్రం, ఇంకా ఒక ఏనుగుని చంపించేశారు. చంపించి అవి ఏసీ కరెంట్ వల్లనే చనిపోయాయని పుకారు పుట్టించారు. ఎడిషన్ ఎంత చేసినప్పటికీ ఏసీ మోటార్స్ కమర్షియల్ గా చాలా సక్సెస్ అయింది. దీంతో టెస్లా చాలా డబ్బులు సంపాదించారు. చాలా మందికి టెస్లా అంటే ఏసీ కరెంట్ మాత్రమే గుర్తొస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ లో టెస్లా కనిపెట్టిన ఇన్వెన్షన్స్ లో ఏసీ కరెంటే ఎక్కువ ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు టెస్లా చేసిన ఇన్వెన్షన్స్ లో ప్రెసెంట్ లైఫ్ లో ఏవి ఉపయోగపడడం లేదా? అది నిజం కాదు, ఎందుకంటే ఇప్పుడు మనం ప్రెజెంట్ లైఫ్ లో యూజ్ చేస్తున్న చాలా వరకు టెక్నాలజీ ఏదో ఒక విధంగా టెస్లా ఇన్వెన్షన్స్, ఇంకా ఆయన ప్రెడిక్షన్స్ కి కనెక్ట్ అయ్యే ఉంటాయి. వాటిలో ఒకటి, ఇప్పుడు మెడికల్ ఇండస్ట్రీలోనే మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ అయిన ఎక్స్రే. ఇప్పుడు మీరు ఎక్స్రేని ఎవరు కనిపెట్టారని గూగుల్లో సెర్చ్ చేస్తే గూగుల్ రాన్జన్ అని మనకు చూపిస్తుంది. అండ్ 1901లో ఎక్స్రేని కనిపెట్టినందుకు రాన్జన్ కి నోబెల్ ప్రైజ్ కూడా దొరికింది. కానీ టెస్లా 1884లోనే ఒక ఇన్విజిబుల్ రేడియంట్ వేవ్ ని కనిపెట్టారు. దానికి ప్రూఫ్ టెస్లా దగ్గర దొరికిన ఈ ఎక్స్రే. కానీ ఈ ఎక్స్రే టెస్లా ఎలా తీసారన్న విషయం ఎవ్వరికీ తెలియదు, దానికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే March 13, 1895లో ఒక యాక్సిడెంట్ లో న్యూయార్క్ లో ఉన్న టెస్లా ల్యాబ్ మొత్తం ఖాళీ బూడిదైపోయింది. ఇలా జరిగింది కేవలం ఎక్స్రే విషయంలోనే కాదు, 1909లో మార్కోనికి కమ్యూనికేషన్ సిస్టమ్ లో నోబెల్ ప్రైజ్ దొరికింది. దీన్ని టెస్లా తన చేతులారా వదులుకున్నారు. ఆయన దీని మొదటి డెమోన్స్ట్రేషన్ 1893లోనే ఇచ్చారు. ఇంకా 1897లో దీనిపైన పేటెంట్ చేయించారు. కానీ ఈ విషయం 1993లో ఆయన చనిపోయిన తర్వాత బయటకు వచ్చింది. ఇదంతా పక్కన పెట్టండి, ఇప్పుడు ఈ వీడియోని నేను ఎక్కడో అప్లోడ్ చేస్తే మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు. దీనికి కారణం ఏంటి? ఇంటర్నెట్. దీనికి సంబంధించి ఒక గ్లోబల్ ఇంటర్నెట్ కాన్సెప్ట్ ని కూడా ముందుకు తీసుకొచ్చింది టెస్లానే. 1926లో కలర్స్ మ్యాగజైన్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు, ఇన్ని ఇన్వెన్షన్స్ చేసినా కూడా టెస్లాకి ఎందుకు అసలు క్రెడిట్ దొరకలేదు. అయితే కెనిత్ స్వీజీ అన్న ఒక జర్నలిస్ట్ ప్రకారంగా టెస్లా ఆయన ఇన్వెన్షన్స్ పైన చాలా బిజీగా ఉండేవారు, అందుకనే ఆయన రోజుకి కేవలం 2 గంటలు మాత్రమే పడుకునేవారు. అందుకనే టెస్లా ఆయన చేసిన ఇన్వెన్షన్స్ పైన పేటెంట్ చేయించుకోవడానికి కూడా టైం ఇచ్చేవారు కాదు. ఈ విషయం పైన అడ్వాంటేజ్ తీసుకుని ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు, ఇంకా ఆయన ఇన్వెస్టర్స్ వాటిని టెస్ట్ చేయించి వాళ్ళ పేరు పైన పేటెంట్ చేయించుకునేవారు. దాంతోపాటు ఆయన చేసిన రేడియో ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ లో ఇన్వెస్టర్స్ కి చాలా ప్రాఫిట్ రావడంతో టెస్లా చేసే వేరే ఇన్వెన్షన్స్ పైన ఆ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపించడం మానేశారు. దాంతో టెస్లా చేసే ఇన్వెన్షన్స్ పైన ఫండింగ్ ఆగిపోయింది. అప్పుడు టెస్లా తన దగ్గరున్న మొత్తం డబ్బుల్ని ఆయన చేసే ఇన్వెన్షన్స్ పైన పెట్టేశారు. దాంతో 1917లో టెస్లా బ్యాంక్ కరప్ట్ అయిపోయారు. దాంతో మెంటల్ ఇల్నెస్ వల్ల ఆయన చివరి రోజులు మొత్తం న్యూయార్క్ లో ఉన్న ఒక హోటల్లో రూమ్ నంబర్ 3321లో ఒక ఫీమేల్ పావురంతో కలిసి ఒంటరిగా గడిపారు. 7 జులై 1943లో టెస్లా చనిపోయారు. ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన ఇంపార్టెన్స్ ఎవరికి తెలియలేదు, కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఎక్స్పెరిమెంట్స్ అన్ని బయట పడ్డాక ఆయన ఏంటో ప్రపంచమంతా మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. ఒకరోజు ఒక జర్నలిస్ట్ 20th సెంచరీకి చెందిన ఒక గ్రేట్ ఫిజిసిస్ట్ అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ తో ఏమన్నారంటే, మీకు ప్రపంచంలోనే అతి తెలివైన వ్యక్తిగా ఉండడం వల్ల ఎలా ఫీల్ అవుతున్నారని అడిగితే ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆ విషయం నాకెలా తెలుస్తుంది, మీరెళ్ళి టెస్లాతో అడగండి అని చెప్పారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్న ఈ ఒక్క మాట చాలు టెస్లా ఎంత తెలివైన వారు అన్న విషయం మనం గెస్ చేయొచ్చు. ఇప్పుడు మనం 21st సెంచరీలో చూస్తున్న టెక్నాలజీ డెవలప్మెంట్ ఏదో ఒక రకంగా టెస్లా ఇన్వెన్షన్స్, ఇంకా ఆయన ప్రెడిక్షన్స్ తో కనెక్ట్ అయ్యే ఉంటుంది. అండ్ ఫైనల్ గా మీతో ఒక క్వశ్చన్
క్వశ్చన్. అదేంటంటే ఇప్పుడు ఎలన్ మస్క్ స్టార్ట్ చేసిన టెస్లా కంపెనీ ఏదైతే ఉందో దానికి ఇంకా నికోలా టెస్లాకి ఏదైనా సంబంధం ఉందా? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో రాసి చెప్పండి. ఇంకా వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇంకా చివరిదాకా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. జై హింద్.